నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లో, ఏలూరు ఇండోర్ స్టేడియంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపుల సముదాయాన్ని ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు పరిశీలించారు. క్రాకర్స్ షాపుల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీశారు. షాపుల మధ్య ఉండాల్సిన దూరాన్ని వివరించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. దీపావళి సామాన్లు కొనుగోలు చేయడానికి వచ్చే వారి రద్దీని దృష్టిలో పెట్టుకుని సామాన్లు కొనుగోలు చేసిన వెంటనే వారిని షాపుల వద్ద నుండి వెళ్లేలా నిధులు నిర్వహించే సిబ్బంది చొరవ చూపాలని తహసీల్దార్ ఆదేశించారు. ఇప్పుడు మన దీపావళికి అందరికీ 31వ తేదీన మనం దీపావళి పండుగ జరుగుతుంటాం. దానికి సంబంధించి వచ్చినటువంటి వారందరూ కూడా మందు గుడి సామాన్లు కొనుక్కోవడానికి మన గవర్నమెంట్ ఇచ్చిన నిర్దేశం ప్రకారం కలెక్టర్ గారు మనకి ప్రచురణ తీసుకున్నారు. దాని ప్రకారం ఆర్డీఓ గారు, తర్వాత ఏమో డిఎస్పి గారు, తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించి, తర్వాత ఏమో మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫైర్ ఆఫీసర్ గారు దాన్ని ఇన్స్ట్రక్షన్ చేసి ఈ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద మీటింగ్ పెట్టుకున్నారు. దాని ప్రకారం ఈ మనకి గ్రౌండ్ని సెలెక్ట్ చేశారు. దీంట్లో ఇప్పటివరకు 49 షాప్స్ మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. మనకి 3 డేస్ మనకి టైం ఇస్తాం. 29, 30, 33 డేస్ మాత్రమే ఇక్కడ సేల్స్ జరుగుతాయి. దానికి సంబంధించి ప్రతి షాప్ దగ్గర కూడా వాటరు, తర్వాత శాండు కూడా పెట్టుకోమని చెప్తాం. అలాగే పెట్టుకోకపోతే కనుక వాళ్ళని వెంటనే వాళ్ళ షాప్ని ఆఫ్ చేస్తాం. అలాగే ఫైర్ మీద సంబంధించి ఫైర్ ఇంజిన్ కూడా ఫుల్ వాటర్తో ఇక్కడ ఉంటుంది. ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఫైర్ కూడా చూస్తారు. అలాగే వీళ్ళు టెంపరీగా ఎలక్ట్రికల్ సామాన్ సంబంధించి కనెక్షన్ తీసుకునేప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు అనేది మాకు అనుమానం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి కనెక్షన్ కూడా మనం చెక్ చేయమని చెప్పాం. ఆ ఇన్స్టలేషన్స్ అవి కూడా కరెక్ట్గా ఉంది. ఎటువంటి